అనుభవించు రాజా yes sir the most handsome Raj Tarun అసలు ఏంటి అయ్యయ్యో మర్చిపోయాను ఏంటి అసలు ఈ డ్రెస్ ఎవరు ఇచ్చారు ఎవరు కుట్టించారు మీకు నేను హైలైట్ చెప్తా నాకు అజ్జబడంగా వచ్చినప్పుడు అదే నా బెస్ట్ ఫ్రెండ్ కదా ఏదో రాస్తాడు అనుకున్నా వచ్చాడు డార్లింగ్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ బయట నువ్వు సెక్యూరిటీ గార్డ్ అన్నాడు ఏంటి బట్ లేదు అంటే తినే ముందు రుచి ఎందుకంటారు కదా సో 20 డేస్లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లోనే చూడండి ఇంకా ఎక్కువ చెప్తే కళ గురించి చెప్పేస్తుంటా కూర్చొని మొత్తం అంతా సో 2 నెలల నుంచి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా నిద్రలే పడినా సరే చెప్పేసేలా ఉంటుంది సో పొరపాటు ఎక్కేస్తాయి ఏమని భయమేస్తుంది కోడి పుంజులతో కూడా అంత ఏమంటారు కమిట్మెంట్ తీసుకుని వాటిని గెలిపిస్తారా కామెడీ కదా ఇది వాటికి ఏమర్థమైంది మీ భాష కాదు కాదు మీ భాష ఏమర్థమైంది అని దానికి చెప్పారు తెలియదండి యాక్చువల్లీ ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే అటుపక్క వెళ్ళినప్పుడు అమలాపురం కానీ భీమవరం కానీ అటుపక్క వెళ్ళినప్పుడు చూస్తే ఏదో ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది కదా అలా ట్రైన్ చేస్తుంటారు వాటిని పందెం కోళ్ళని పొద్దున్న లేపి వాటికి స్విమ్మింగ్ చేయించి జీడిపప్పులు పెట్టి సో అండ్ వాటికి అర్థం అవుతాయి కూడా మాట్లాడే అంటే వాటి చిన్నపిల్లలు చూసినట్టు చూసుకుంటారు కోళ్ళు అక్కడ సో ఆ సెన్స్లో బాబు గారికి ఇంటి చుట్టూ కోళ్ళే ఉంటాయి సినిమాలో క్యారెక్టర్ ఏదైతే అనుభవించే రాజా క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్లో బయటకు రాగానే కలర్ఫుల్గా కోడి పుంజులనే ఉంటాయి ఈవెన్ అట్ల కలర్తో సహా మాట్లాడతాడు సినిమాలో చెప్పేశారు ఒకటి అక్కడ మాట్లాడతాడు ఇక్కడ ఏంటని చెప్పలేదుగా కొంచెం వచ్చిందిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ జీవితంలో ఎస్ ఇలా అనుభవించాలరా బాబు అని అనిపించే ఏదన్నా ఒకటి ఉంటే చెప్పండి అలా లేదండి నాకు షూటింగ్ ఉంటే చాలు ఇంకేం అక్కర్లా అంతకంటే ఇంకేం అనిపించలేదు నాకు షూటింగ్ ఉందంటే అమ్మాయి ప్రశాంతంగా ఉంటుంది సెక్యూరిటీ గార్డ్గా ఏం చేసినప్పుడు ఈయన ఫీలింగ్ ఏంటో ఒకసారి ఫీలింగ్ కాదు యాక్చువల్లీ చెప్పండి చెప్పినప్పుడు ఎక్సైట్ అయ్యాను బేసిక్గా డీటెయిల్ ఏం తెలియదు మామూలుగా మనం ఏమనుకుంటాం సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఓకే ఉంటారు రాత్రి అంతా ఉంటారు కష్టపడతారు అంతా ఓకే కాకపోతే వెనకాల ప్రిపరేషన్ ఎంత ఉంటుంది అనేది ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ కానీ వాళ్ళని వాళ్ళకి నేర్పించే ప్రాసెస్ కానీ అదంతా కూడా ఎంత కష్టపడతారు ఫిజికల్ ట్రైనింగ్ ఎంత ఉంటుంది అదంతా కూడా సినిమా చేస్తున్నప్పుడు అర్థమైంది అండ్ హ్యాట్స్ ఆఫ్ యుఎస్ నిజంగా అండ్ సాంగ్ లాంచ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నాకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్స్లో భాస్కర్ భట్ల అని ఒకరు అండ్ ఈ పాట విన్నాక మాత్రం నిజంగా మీ మీద ప్రేమ గౌరవం రెట్టింపు అయిపోయిందండి అండ్ గోపిచంద్ర బోత్ దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ విత్ యూ అండ్ ఐ నో యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ సాట్ ఆఫ్టర్ మిస్ డైరెక్టర్స్ అండ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ దట్ ఐవ్ గాట్ దిస్ ఆపర్చునిటీ వర్క్ 3 ఫిల్మ్స్ విత్ యూ అండ్ ఐ హోప్ యూ వర్క్ వెరీ సూన్ అగైన్ అండ్ సీనియర్కి ఇచ్చినట్టే మాకు కూడా కొంచెం చిన్న సినిమా అని చెప్పి నెక్స్ట్ టైం కూడా కొంచెం కన్సెస్ ఇన్వెస్ట్ ఇన్ మీ టు ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు చెప్పాను కదండి యాక్చువల్లీ చేసే ప్రాసెస్లో చాలా తెలుసుకున్నా సెక్యూరిటీ గార్డ్స్ గురించి కానీ మొత్తం అంతా కూడా అండ్ ఆ మంచితనం అంతా కూడా ఈ క్యారెక్టర్లో కనబడేది మొత్తం ఆ డైరెక్టర్లో ఉండే మంచితనమే అది రిఫ్లెక్ట్ అయింది అంతే మా సినిమాలో లాగే ఒకప్పుడు మా డైరెక్టర్ కూడా సాటిస్ఫై అన్నమాట ఇప్పుడు చాలా మంచిగా అయిపోయాడు కష్టాలు చాలా దారుణంగా ఉంటాయి అయినా సరే నవ్వటం నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ సినిమా ద్వారా మాకు ఏదో గొప్ప సందేశాన్ని అందించబోతున్నారు అని అర్థమైంది ఆయన చూడగానే కన్విన్సింగ్ గా కనబడ్డారు సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ నా పేరు సతీష్ సరిపల్లి యూట్యూబ్ ఫాదర్ నుంచి యూట్యూబ్లో ఒక వీడియో నాన్న ఎందుకో వెనకబడ్డాడని ఒక వీడియోని చూసి నాకు ఇందులో ఒక సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టరు సార్ కాంబినేషన్లో సీన్స్ ఉంటాయి 2 సీన్స్ సో ఒక చాలా మంచి క్యారెక్టర్ ఉన్నవి 2 సీన్స్ అయినా కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఈ సాంగ్ మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అదే ఇందులో కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఇది నోట్తో చెప్పే కన్నా కూడా కంపల్సరీగా థియేటర్లో చూస్తే సెక్యూరిటీ గార్డ్సే కాదు ఎవరికైనా ఒక సెక్యూరిటీ గార్డ్ మీద కంపల్సరీగా రెస్పెక్ట్ పెరుగుతుంది దిస్ ఐ కెన్ టెల్ థ్యాంక్ యూ సార్ సెక్యూరిటీ డ్యూటీ ఎలా ఉంది ఇప్పుడు యాక్చువల్లీ నేనైతే ఎంజాయ్ చేసి చేసినప్పుడు చాలా కానీ కష్టాలు మాత్రం నాకు అర్థమయ్యాయి అంటే దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది బట్ నేను చేసినప్పుడే చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ అక్కడ కూడా మీ క్యాప్షన్ అక్కడ కూడా చేశాను అక్కడికి వచ్చి సో అక్కడ మొత్తం ఓపెనింగ్ డ్రిల్లు మొత్తం అన్నీ కూడా అక్కడ చేసాం అనమాట నేనైతే అంటే కొంచెం ఎండ ఎక్కువ ఉండింది కొంచెం ఫిజికల్ కష్టమైంది కానీ నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ సో ఎల్సీసీ ట్రైనింగ్ తీసుకున్నారు అనమాట ఆల్మోస్ట్ మీ పేరు మహేందర్ సార్ మహేందర్ నెక్స్ట్ ఏంటంటే బాధపడే విషయాలంటే నేను విలాస్లో వర్క్ చేశాను చాలా లాంగ్వేజ్ చాలా దారుణం కించపడ్డ విధానం అప్పుడే టై తీసి వెళ్ళిపోవాలనే కోపం వస్తుంది
కానీ ఫ్యామిలీ ఉంది, నన్ను నమ్ముకున్న భార్య పిల్లలు అలా ఉంటారు కాబట్టి వాళ్ళని ఆలోచించుకోవాలి అప్పుడు స్పాట్. అప్పుడు ఏమన్నారు, సారీ సార్ మిస్టేక్ అయింది ఏమనుకోకండి అని ఎంత బాధ ఉన్నా లోపల మింగేసుకొని నవ్వుతో సమాధానం ఇవ్వడం సార్. కానీ ఒకటి మాత్రం నేను కూడా విల్లాస్లో ఉంటా, అంటే పొద్దున్న లేచి బయటకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ చూసేది అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ని, వచ్చేటప్పుడు లాస్ట్ మీద కడుతుంది. ఆ గేట్ తీసినప్పుడు ఒక స్మైల్ ఉంటే డే అంతా సెట్ అయిపోయినట్టు ఉంటుంది. ఒక స్మైల్తో గేట్ తీస్తే మొత్తం రోజంతా సెట్ అయిపోయినట్టు ఉంటుంది. అసలు గుడ్ మార్నింగ్ ఒక స్మైల్తో తీస్తే అదే, కానీ ఒకళ్ళు అంటే చిరాకు ఫేస్ పెట్టారంటే నాకు కూడా ఇంక అక్కడి నుంచి ఏంటంటే డే అంతా అలాగే ఉంటుంది నాకు. ఆ స్మైల్తో తీయగానే మొత్తం డే సెట్. థ్యాంక్ యూ సార్, ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మా టీం ప్లస్ మీ సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మీ టైంని మాకు కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ బతికే హాయిగా ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా ప్రతిదీ అంతల భూతత్వంలో చూడక బతికే హాయిగా ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా ప్రతిదీ అంతల భూతత్వంలో చూడక. Releasing on 26 November, Anubhavinchu Raja, please do watch and make it blockbuster hit. ఈ నవంబర్ 26 అనుభవించు రాజా మీ ముందుకు వస్తుంది. మామూలుగా ఉండదు, ఒకటైతే ప్రామిస్ చేస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ పక్కా. మీ మీ రియల్ లైఫ్లో ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో అన్నీ మీకు కనెక్ట్ అవుతాయి. 100% మీరు ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, మీ ఫ్యామిలీతో వచ్చి 100% ఎంజాయ్ చేసే సినిమా అనుభవించు రాజా. ప్లీజ్ డూ వాచ్, థ్యాంక్ యూ. సో మా అనుభవించు రాజా సినిమా నవంబర్ 26 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడగలిగే సినిమా ఇది. సో ఒక 2 గంటల పాటు హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. సో దయచేసి మా సినిమా థియేటర్కి వచ్చా చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుభవించు రాజా.